హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డు వాట్ ఐ లవ్. అందరికీ నమస్తే. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 45,800 పుట్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ వన్ లాట్. అసలు టైం అంతా వేస్ట్ అయిపోయిందండి. ఇవాళ నేను ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి డాన్సింగ్ అనమాట. సో కాల్ అయితే తీసుకొని క్లోజ్ చేసేసాను, బట్ పుట్టు స్ట్రక్ అయిపోయింది. సో ఇది ఎగ్జిట్ నాకు ఛాన్స్ దొరకలేదు. అట్లీస్ట్ 110, 115 వచ్చినా సరే ఎగ్జిట్ చేసేద్దాం అనుకున్నాను, బట్ ఛాన్స్ దొరకలేదన్నమాట ఎగ్జిట్ అవ్వటానికి. సో పొజిషన్ హోల్లో పెట్టాల్సి వచ్చింది. హోల్లో ఉంది పొజిషన్ ఇప్పుడు. ఇది మార్కెట్ అయిపోయింది క్లోజ్, 3:30 అయినప్పటికీ కూడా పుట్ కవర్ అవ్వలేదు. సో అందువల్ల పుట్ హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో దీంట్లో ప్రజెంట్ అయితే -112లో క్లోజ్ అయింది మార్కెట్, మైనస్లో క్లోజ్ అయింది. సో రేపు చూడాలి బయటపడతామా, లేకపోతే లాస్లో పోతుందా, లేకపోతే హెడ్జింగ్ చేసి బయటపడాలా అనేది తెలుస్తుంది. మార్కెట్ ఎలా ఉంటుందో మార్కెట్ డైరెక్షన్స్ని బట్టి కాల్ తీసుకోవాలా, అదర్వైజ్ అగైన్ ఇంకొక పుట్టు తీసుకొని హెడ్జింగ్ చేయాల్సి వస్తుందా అనేది రేపు తెలుస్తుంది అన్నమాట. సో ప్రజెంట్ పొజిషన్ మాత్రం హోల్డింగ్లో పెట్టాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరికీ రిక్వెస్ట్ అండి, దయచేసి ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి, తెలియకుండా మార్కెట్లోకి దిగకండి. దట్ టు ఆప్షన్ ట్రేడింగ్లోకి దిగొద్దు, చాలా చాలా డేంజర్ అని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చేయండి, అదర్వైజ్ తెలుసుకొని చేయండి, తెలిసిన వాళ్ళ సజెషన్స్ తీసుకొని చేయండి. మార్కెట్లో బయట చాలామంది క్లాసెస్ చెప్తున్నారు, చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో మీరు వాళ్ళని అడిగి కూడా కనుక్కొని చేయొచ్చు, నేర్చుకొని చేయొచ్చు. ఆర్డర్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఏంటి అనేది. సో ఒకటికి 10 సార్లు కాదు కదా, 100 సార్లు తెలుసుకున్నా మీకు తక్కువే ఈ ఫీల్డ్లో. సో స్టాక్ మార్కెట్ ఎంత మంచిదో అంత డేంజర్ అన్నమాట. మంచిగా చేసుకుంటే డబ్బులు ఇస్తుంది, మనం అజాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు పోతాయన్నమాట, తీసేసుకుంటుంది, అదే తీసేసుకుంటుంది. ఈరోజు 1000 రూపాయలు ఇచ్చిందనుకోండి, మనం అజాగ్రత్తగా చేస్తే రేపు 10,000 కూడా పోతాయి. అందువల్ల జాగ్రత్తగా చేసుకోవటం అనేది మన చేతుల్లో ఉంది. అనవసరంగా మనం జాగ్రత్తగా చేసుకోకుండా మార్కెట్ని బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మార్కెట్లో డబ్బులు పోతాయని సో మనం జాగ్రత్తగా తెలుసుకోకుండా చేసామంటే ఆబ్వియస్లీ డబ్బులు పోతాయి, ఎవరికైనా పోతాయి, మనకని కాదు. తెలిసి చేస్తే ఏదైనా కరెక్ట్గా జరుగుతుంది కదా, తెలియకుండా చేస్తే అన్నీ తప్పులే జరుగుతాయి. దానివల్ల మనం తెలుసుకొని చేయటం అనేది ఉత్తమం. స్టాక్ మార్కెట్లోకి ఎందుకు దిగాలి, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతూ ఉంటాయి కదా అని చెప్పేసి చాలామంది అంటుంటారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే, స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఈజీగా ఉంటుంది. సో అదే మనం అవుట్ సైడ్ కంపేర్ చేసుకున్నామంటే బిజినెస్లతో లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాము, అలాగే ఎక్కువ డబ్బులు కూడా పోగొట్టుకోగలుగుతాము అన్నమాట. అందువల్ల జాగ్రత్తగా చేసుకోవటం అనేది చాలా మంచిది. అండ్ తెలిసి మీరు చేసుకున్నారనుకోండి, డబ్బులే డబ్బులు అన్నమాట. మీరు ఒక్కరోజు ఒక 5,000 వచ్చినాయి అనుకోండి, అమ్మో 5,000 వచ్చినాయి కదా అని ఎక్కువ లాట్లు వేసేయకూడదు. ఎక్కువ 5,000 దగ్గర 10,000 వస్తాయి లే, 15,000 వస్తాయి లే అని ఎక్కువ లాట్లు వేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు, రేపున్న మార్కెట్ మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ఉండదు అన్నమాట. అందువల్ల మనకు మార్కెట్ ఐడియా ఉంటేనే ఎక్కువ లాట్స్ తీసుకొని మనము ఎగ్జిట్ అనేది చేయాలి. తొందరగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అదర్వైజ్ మనం ప్రాఫిట్స్ని ఎదురు చూసుకుంటూ ఉండి ఎక్కువ లాట్స్ వేసాం కదా, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏ ప్రాఫిట్ కాదు కదా, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కూడా 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చూద్దాము రేపు మార్కెట్లో ఏమవుతుంది అనేది. మనం 45,800 స్ట్రైక్ ప్రైస్లో నుంచి నేను బయటపడతానా, లేకపోతే నా ప్రైస్ 0 అవుతుందా, లేకపోతే లాస్ట్లో క్లోజ్ చేస్తానా అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి.